నమస్తే, మీరు చూస్తున్నారు హెచ్ఎం టీవీ పంచాయతీ కార్యక్రమం. జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామత్పూర్లో మనం ఇప్పుడున్నాం. ఈ కాలేజ్ 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు స్వయంగా నెహ్రూ గారే వచ్చి ఈ కాలేజ్ ఓపెన్ చేశారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. మరి వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. బేసిక్గా చూసుకుంటే గర్ల్స్కి ఎక్కువ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు మీరంతా. ఇప్పుడు ఏంటంటే మీ సమస్యలు? ఫస్ట్, ఇక్కడ ఇంత పెద్ద కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, ఇది ఇంకా తెలంగాణలో టాప్ 2 కాలేజ్. కానీ ఈ కాలేజ్లో ఎంతోమంది జాయిన్ అవుతున్నారు, కానీ ఇక్కడ అసలు ఫ్యాకల్టీ లేదు. ఫ్యాకల్టీ ఉన్నా కానీ కంబైన్ చేసి క్లాసెస్ చెప్తున్నారు. చదివే వాళ్ళే చదువుతున్నారు, చదివిన వాళ్ళు అటే వెళ్తున్నారు. మళ్ళీ క్లాసెస్లో కూడా సరిగ్గా అండర్స్టాండింగ్ ఉండదు. ఇంకా మెయిన్గా అయితే వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాలేజ్లో. అసలు చదవడానికి, తాగడానికి వాటరే ఉండవు. ఇంకా చాలా దూరం నుంచి వచ్చి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు. హాస్టల్స్లో ఫుడ్ సరిగ్గా ఉండదు. ఇంకా బయట హాస్టల్స్లో వాళ్ళు 4000 పెట్టి చదువుకుంటున్నారు. వాళ్ళు 4000 పెట్టినా కానీ వాళ్ళకి ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు. కానీ వాళ్ళు కష్టపడి చదివినా కానీ వాళ్ళకి ఫలితం ఉండట్లేదు. ఎందుకంటే ఇక్కడ తాగడానికి వాటర్ లేవు, అక్కడ తినడానికి ఫుడ్ లేదు, ఇంకా ఉండడానికి కూడా సరిగ్గా లేదు. క్లాస్ రూమ్స్లో అయితే వర్షం పడితే చదువుకోవడానికి ఉండదు, బుక్స్ అన్నీ తడిచిపోతాయి. అసలు కష్టపడి చదువుకోవడానికి వచ్చినా కానీ ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు. గవర్నమెంట్ కాలేజ్ అని అంటారు, కానీ ఏమీ ఉండదు దీంట్లో. ఇక్కడ చూసుకుంటే అంటే ఇక్కడ ఓన్లీ హైదరాబాదే కాకుండా చాలా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే మీరంతా, ఎందుకంటే చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు. మరి హాస్టల్, లేడీస్ హాస్టల్ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అలాగే హాస్టల్ కట్టి 2 ఇయర్స్ అయింది, అది ఇంకా ఓపెన్ చేయలేదు అంటున్నారు, దాని గురించి చెప్పండి. అవును, అందరూ చాలామంది 4000 కట్టే పరిస్థితి ఉండదు. చాలామంది చిన్న ఫ్యామిలీస్ నుంచి వస్తారు. గవర్నమెంట్ కాలేజ్ అంటే కష్టపడి చదివి సీట్ తెచ్చుకొని వస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి 3 ఇయర్స్ నుంచి చెప్తున్నారంటే హాస్టల్ ఓపెన్ చేయట్లేదు. తొందరగా ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు కట్టారు అది? 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, కానీ ఇంకా ఓపెన్ చేయట్లేదు. దాన్ని మొత్తంగా హాస్టల్లో చూసుకుంటే, కాలేజ్లో చూసుకుంటే ఎంతమంది అమ్మాయిలు ఉంటారు, ఎంతమంది అమ్మాయిలు దీని వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? 700 దాకా ఉండొచ్చు అమ్మాయిలు, కానీ 80 మెంబర్స్కే సీట్ ఇస్తున్నారంట. సీనియర్స్ రిజర్వేషన్ బట్టి అది మెరిట్ అని చాలామందికి రాదు సీట్. ఇంకా చూసుకుంటే 20% సెకండ్ ఇయర్స్కి, 20% ఫైనల్ ఇయర్స్కి, మిగతా 40-60% మాత్రం ఫస్ట్ ఇయర్స్ కంట. ఏంటి సీట్స్? హాస్టల్ సీట్స్ అందులో ఉన్నవి 80 సీట్స్, అందులో 20 సీట్స్ మాత్రమే సెకండ్ ఇయర్స్కి, ఫైనల్ ఇయర్స్కి. మిగతా 60 సీట్స్ ఫస్ట్ ఇయర్స్కే వస్తున్నాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే కన్స్ట్రక్షన్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఓపెన్ చేసి అందులో నుంచి చాలామంది, హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ప్రైవేట్ హాస్టల్లోనే ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ 20 మెంబర్స్కి మాత్రమే సీట్ ఉంది. అసలు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అంటేనే చాలా కష్టపడితే కానీ రాదు, అలాంటిది ఎన్నో ఆశలతో వస్తారు ఇంకా బాగా ఎదగాలి, బాగా చదువుకోవాలని. మరి క్లాసెస్ సరిగ్గా జరిగినప్పుడు ప్రిన్సిపల్ కానీ వాళ్ళకని మీరు ఎప్పుడు కంప్లీట్ చేయలేదా? రేపు ఎగ్జామ్స్ అంటే ఈరోజు కూర్చోబెడతారు, అంత 3-4 చాప్టర్స్ కంప్లీట్ చేసేస్తారు, రేపు వచ్చి ఎగ్జామ్ రాయాలి. కనీసం అంటే మీకు లెక్చర్ చెప్పే లెక్చరర్ అన్న, మరి మాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి, మాకు అర్థం కావట్లేదు, లేకపోతే ఎగ్జామ్స్ అప్పుడు మీరు చెప్పొచ్చు. ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళు అట్లా కూర్చోబెట్టి ఫస్ట్ బెంచెస్ వాళ్ళు అడిగిన డౌట్స్ చెప్పేస్తారు, అంతే. లాస్ట్ వాళ్ళు ఎవరేం చేసుకున్నా సరే అంతే, ఇంకా వదిలేస్తారు అక్కడికే. రోజుకు మొత్తం ఎన్ని క్లాసెస్ జరుగుతున్నాయి, ఎంతమంది లెక్చర్స్ హాజరవుతున్నారు? జరుగుతాయి, కానీ 3 క్లాసెస్లో కూడా వాళ్ళు వచ్చేది 1 అవర్ 1.5 అవర్ వస్తారు. దాంట్లో లేట్ వస్తారు, 1/2 అవర్ క్లాస్ తీసుకుంటారు, 1/2 అవర్ ఇంకా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, అంతే వెళ్ళిపోతారు అటెండెన్స్ తీసుకొని, అంతే ఇంకా. జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అసలు రాష్ట్రంలోనే ఇది సెకండ్ ప్లేస్లో ఉంది, కానీ సమస్యల్లో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్తున్నారు. ఏ రకాల సమస్యలు మీకు అనిపిస్తున్నాయి? ఇక్కడ సమస్యల విషయంలో కోకొల్లలు, రోజుకో సమస్య పుడుతూనే ఉంది, పుట్టిన సమస్యని పరిష్కరించడం లేదు. నేను గత 3 ఏళ్ల నుండి ఈ కాలేజ్లో 30 వరకు ధర్నాలు చేసిన, రాస్తా రోకోలు కూడా చేయడం జరిగింది. కడియం శ్రీహరి గారి ఇంటికి వెళ్ళి మరీ రిప్రజెంటేషన్ ఇస్తే నేను స్వయంగా వచ్చి చూసి నేను పరిష్కరిస్తానన్నా, కానీ ఇప్పటివరకు ఆయన ఇక్కడికి రాలేదు, జాడలేదు. పట్నం మహేందర్ రెడ్డి గారు హాస్టల్ ఫౌండేషన్ కోసం మనం వచ్చినప్పుడు ఆయన కాన్వాయ్ని అడ్డుకొని మరి సార్ మా సమస్యలు ఉన్నాయని మా గోడు వినిపిస్తే కూడా ఇప్పటికి కూడా ఆయన నేను వస్తాను మళ్ళీ మా మీకు సపరేట్ ఫండ్ ఇస్తాను అని చెప్పారు, కానీ ఇప్పటివరకు కూడా ఆయన కూడా మళ్ళీ తిరిగి రాలేదు. కమిషనరేట్ ముట్టడి చేసినాం, జేడీకి ఇచ్చినాం రిప్రజెంటేషన్, ఆర్జేడీకి ఇచ్చినాం. 3 ఏళ్ల నుండి పై అధికారులు మారుతున్నారు, మేము రిప్రజెంటేషన్ మారిన ప్రతి అధికారికి ఇస్తున్నాం తప్ప ఇక్కడ మాత్రం ఎటువంటి పరిష్కారం లేదు. రాష్ట్రంలో ఇది 2 కాలేజ్గా ఉంది, కానీ సమస్యలలో మాత్రం 1 కాలేజ్ ఇది. మేము ఎన్ని ఏ సమస్యలు చెప్పినా తాగునీటి సమస్యకై 3 ఏళ్ల నుండి మహిళలు కానీ ఎవరైనా విద్యార్థినులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ
ఎన్ని విషయాలు సార్ల దగ్గరకు సార్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే కూడా పట్టించుకోలేదు. విరిగిన బెంచులు, నిధులు, ఇక్కడ ఇంతసేపు హాస్టల్లో ఎవరైనా వచ్చిన నిధులను ఎవరి కుమ్మక్కై ఎవరు పంచుకోవాలని చూస్తున్నారు, కానీ విద్యార్థులకు ఎట్లా బాగోలేదు ఎట్లా చూడాలి అని మాత్రం చూడట్లేదు. క్లాస్ రూములు లేక స్టాఫ్ పార్కింగ్ దగ్గర విద్యార్థులను మూసపెట్టి చూపిస్తున్నారు. రోజులు ఉన్నాయి, ఫోటోలతో సహా మేము పట్నం మహేందర్ రెడ్డి గారికి చూపించినాం. ఆయన ఫోటోలు కూడా ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎటువంటి స్పందన లేదు ఆయన దగ్గర నుండి. త్వరలో దీనిపై పాలిటెక్నిక్ విద్యార్థి గర్జన చేయబోతున్నాం, మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ముట్టడి పెట్టబోతున్నాం మేము. నిజానికి మీ సమస్యలు అయితే చాలా చిన్నవి, కొంచెం వాళ్ళు శ్రద్ధ పెడితే తీర్చదగ్గవి ఏమైనా సరే, కానీ ఎందుకంత అలసత్వం అని మీరు అనుకుంటున్నారు? అలసత్వం ఏం లేదు వాళ్ళకు, ఇంతసేపు ఆ సమస్యను మాకు చిన్నది, వాళ్ళ సమస్యను పెద్దగా పై అధికారుల దగ్గర చూపించుకొని వచ్చిన నిధులు వాళ్ళే తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ సమస్యకై వాళ్ళు పెట్టడం లేదు. మరి జనరల్గా ఇప్పుడు చూసుకుంటే అసలు ఇవాళ రోజుల్లో అమ్మాయిలు బయటకు వెళ్ళడమే చాలా కష్టంగా ఉంది. వీళ్ళంతా చూస్తే ఇతర జిల్లాల నుంచి వచ్చిన అమ్మాయిలు, వీళ్ళకి ఇక్కడ హాస్టల్ లేకపోవడం వలన ఒక అబ్బాయిగా మీకు వాళ్ళ సమస్యలు ఎలా కనిపిస్తున్నాయి? మేడం, ఒక అబ్బాయిగా నేను చూసుకోవాలంటే నేను చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా నేను పేపర్ చదువుతాను రోజు, ఈనాడు పేపర్లో వేస్తారు ఆయన చెప్తారు మరమ్మతులు చేస్తున్నాము ఇంకా ఓపెన్ కావట్లేదు. ఇక్కడ మేము ప్రత్యేకంగా మేము ఎందుకు బాయ్కాట్ చేస్తున్నాం అంటే బాయ్స్ హాస్టల్ మేడం, బాయ్స్ హాస్టల్లో చాలా అది కూడా మన నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చి అది ఓపెన్ చేశారు. అది మొన్న లాస్ట్ టైం ఒక చిన్న మేము బైకాట్ చేస్తే దానికి రంగులు పై పైన రంగులు వేసి ఇదిగో మేము చేసామని చెప్పి మళ్ళీ పేపర్కి ఇచ్చారు. మేము మరమ్మతులు చేసాము, 5 లక్షలు కేటాయించామన్నారు. అది పై పని చేసి అది 5 లక్షలు అయిపోయి పని, దానికి 10 లక్షలు తీసుకున్నారు, మిగతా 5 లక్షలు ఎటు పని ఎవరికి తెలియదు. బాయ్స్ హాస్టల్లో 300 మంది ప్రతి ఒక్కళ్ళు కలవకుర్తి తెలంగాణ ఇతర జిల్లాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళు ఏ చిన్న ఇచ్చే పని చేసినా కానీ వాళ్ళకి ఏది ఇది ఉండదు. 1 రూపాయి కేజీ బియ్యం అని సన్న బియ్యం అన్నారు, ఆ సన్న బియ్యం కాదు నాణ్యత పాటిస్తున్నారు, కానీ నాణ్యతలో కూడా చాలా తక్కువనే నాణ్యత పాటిస్తున్నారు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి మేడం. ఫ్యాన్లు లేవు, మిగతా శిథిల వ్యవస్థకు చేరుకు. పంచాయతీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిధులు కేటాయిస్తున్నారు, నిధులు కేటాయించిన తర్వాత ఎక్కడికి పోతున్నాయో తెలియదు. పై పైన ఇట్లా సిమెంట్ పెంచే సెంటరింగ్ కొట్టినట్టు, ప్లాస్టిక్ సెంటరింగ్ చేసినట్టు అట్లా చేస్తున్నారు అంతే. దీనికి మేము చాలా చింతిస్తున్నాం మేడం. అంటే మీకు ఇప్పుడు ఏంటి, మీకు కూడా అంటే అది ఇప్పుడు 1965లో కట్టిన హాస్టల్ కాబట్టి ఇప్పుడు కొత్త హాస్టల్ కడితే బాగుంటుంది అనుకుంటున్నారు? కొత్త హాస్టల్ కడుతున్నారు, అది ఎవరికి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. మిగతా మరి బీసీ ఎస్టీ బీసీ వాళ్ళు, బీసీ సిడీ వాళ్ళు, ఓసీ వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. ఓసీ వాళ్ళకైతే అసలు ఇయ్యారు కాలేజు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా కడియం మన విద్యాశాఖ మంత్రి గారు వచ్చి, పట్నం మహేందర్ రెడ్డి గారు వచ్చారు, ఓపెన్ చేశారు. కానీ ఒట్టి వచ్చి మాటలకి తప్ప చేతుల్లో లేదు. మీరు కావాలంటే చూసుకోండి, ఇప్పటికీ అది ఇంకా శిథిల నిర్మాణంలోనే ఉంది కానీ ఇంకా పూర్తి అవ్వలేదు. బాయ్స్ హాస్టల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఇంకా దీనిపై చాలా పోరాడతాము. ఇంకా కాలేజ్ కూడా చాలా శిథిల వ్యవస్థకు చేరుకుంది. మీరు కావాలంటే కాలేజ్లో ప్రతి క్లాస్ రూమ్ వెళ్ళి చెక్ చేసుకోండి, పైన నీళ్లు కారుతూ ఉంటాయి, మొక్కలు వచ్చి ఉంటాయి. మేమే క్లీన్ చేసుకోవాలి, మేమే చేసుకోవాలి. ఇప్పుడు 1965లో కట్టిన హాస్టల్ అది అదంతా పెచ్చులుడి ఎప్పుడు మీద పడుతుందని ప్రతిక్షణం భయపడుతూ ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అసలు గర్ల్స్కి అయితే 3 ఇయర్స్ అయింది హాస్టల్ కట్టేసి కానీ దాన్ని ఓపెన్ చేయట్లేదు, అమ్మాయిలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారంటున్నారు. మరి మిగతా వాటిలో మాట్లాడదాం. చెప్పండి. హాస్టల్ గురించి చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. తిండిలో కాంప్రమైజ్, తాగనీళ్ళలో కాంప్రమైజ్, ప్లస్ ఫెసిలిటీస్ కూడా ఏం బాగాలేవు. కానీ మేము ఇలా కాంప్రమైజ్ అవుతున్నాం కానీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు మామూలుగా ఇట్లా బాయ్కాట్స్ అంటే వీళ్ళు పాయింట్అవుట్ చేస్తారని లెటర్స్ కూడా ఇప్పటికీ 3-4 టైమ్స్ రాసాం, కాకపోతే నో రెస్పాన్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, కాకపోతే హాస్టల్లో ఒక లైట్ కూడా వెలగట్లేదు, ఎలా చదువుకోవాలి? సో అది కూడా ప్రాబ్లం ఉన్నది. మరి మీరు అంటే ఇక్కడ దగ్గర ప్రిన్సిపల్ రోజు వస్తుంటారు కదా కాలేజ్కి, కనీసం లైట్ కూడా లేకపోతే ఎలా అని మీరు ప్రశ్న అడగలేదు? అయితే చేస్తామంట. ప్లస్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మేనేజర్ సార్కి ప్రిన్సిపల్ సార్కి పడట్లేదు, సో దానివల్ల మేము నలిగిపోతున్నాం. ఇక్కడనేమో చెప్తానేమో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను అంటారు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తానేమో అదేంటిది సైన్ చేయించుకొచ్చినా అని చెప్తారు. సో అట్లా ఇట్లానే అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సివిల్ సప్లైస్ గురించి లాస్ట్ ఇయరే 1 రూపీ కేజీ బియ్యం రావాలని రాపిచ్చారు, కాకపోతే అది అప్పటి నుంచి ఇప్పటి లెటర్ కనీసం కాలేజ్లోనే ఉంది కానీ లెటర్ కమిషనర్ దాకా కూడా ఫార్వర్డ్ కాలేదు. అన్నింటికంటే పోనీ ముఖ్యంగా ఉండడానికి ఎలా ఉంటాం కానీ క్లాసెస్ కూడా సరిగ్గా జరగట్లేదు, ఏదో తూతూ మంత్రంగా వచ్చి క్లాసెస్ చెప్పేస్తున్నారు, చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు. దాని గురించి ఇప్పుడు మామూలుగా చెప్పుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్స్ కావాలంటే ఫస్ట్ మాకు రూమ్స్ కావాలి. క్లాస్ రూమ్సే లేక ఇక్కడ పార్కింగ్ యార్డ్లో మేము కూర్చొని చదువుకునే రోజులు ఉన్నాయి. మేము ఫస్ట్ ఇయర్ మాకు రూమే లేక మేము కాలేజీలు ఎక్కడెక్కడో కూర్చొని చదువుకునే రోజులు ఉన్నాయి.
మళ్ళీ హాస్టల్ హాస్టల్ మామూలుగా రిజర్వేషన్ ఏం సంబంధం, చదువుకునే వాళ్ళని ప్రోత్సహించాలి. ఇక రిజర్వేషన్తో మనకు సంబంధం లేదు. మేము ఎక్కడి నుంచో యాదగిరిగుట్ట నల్గొండ ఖమ్మం నుంచి వస్తున్నాం. మీరు ఫస్ట్ దూరం ఉన్న వాళ్ళని చూడాలి. నిన్న సీట్స్ ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళలో లోకల్ వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాలుగు లోకల్ ఖమ్మం నుంచి మేము వస్తున్నాం, మరి మాకు సీట్స్ లేదు. మామూలుగా ర్యాంక్ అంటే ర్యాంక్తో సంబంధం లేదు. ఫస్ట్ మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే విద్యార్థులను ఇంప్రూవ్మెంట్ చేయాలని. అంతేగాని వచ్చిన వాళ్ళని తీసుకెళ్దాం, వచ్చిన వాళ్ళతోనే చదివిద్దాం, వచ్చిన వాళ్ళంటే అది కాని పని. కేసీఆర్ అంత ఫండ్స్ ఇచ్చినా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు తింటారు తప్ప మా విద్యార్థులకు ఎటువంటి రూపాయి పెట్టట్లేదు. జవహర్లాల్ నెహ్రూ కట్టిపోయిన కాలం నుంచి దీనికి ఒక్క రూపాయి మళ్ళీ పెట్టలే. జవహర్లాల్ నెహ్రూ ఓపెన్ చేసిపోయిండు, అది ఇప్పటికే ఉంది. ఎప్పుడో ఏదో విద్యార్థికి ఏదో అయ్యే వరకు వీళ్ళు స్పందించారు. అధికారులు కూడా మేము ఎన్నోసార్లు రాసిచ్చినాం. మేము కాలేజీలో చదువుకుంటుంటే కూడా మీ నుంచి మీద పడ్డ రోజులు ఉన్నాయి. చేతులు ఎంతోమంది విద్యార్థులు ఇరిగిన రోజులు ఉన్నాయి. కరెంట్ వేసుకుంటే షాక్ పడ్డ రోజులు ఉన్నాయి. ఏది పట్టించుకోరు. ఈరోజు మేము బైకాట్ వేసాం అనుకో, రేపు మార్నింగ్ ఏదో ప్లగ్ పెడతారు, రోజులు పెడతారు, అంతే. మళ్ళీ నెక్స్ట్ డే కామన్, మీరు చదువుతో చదువు లేదు. మాకైతే జీతాలు వస్తున్నాయి, ఇక మీ ఇష్టం, మీరు చదువుతో చదువు లేదు. ఇప్పుడు రేపు నుంచి ఎగ్జామ్స్ అన్నారు. ఒక్క విద్యార్థి క్లాస్ అయింది అడగండి, ఇంత పెద్ద కాలేజీలో నెంబర్ స్టేట్ నెంబర్ 1, 2 ఎట్లుంటే మిగిలిన కొత్త విద్యార్థులు ఎట్లుంటారు? వాళ్ళకి ఎట్లా అసలు రాబోద్ది కదా కాలేజ్. వాళ్ళకి ఎలా ఉన్నా అంటే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ కాలేజ్కి వెళ్ళాలి, మేము చదవాలి, మేము చేయాలనే ఉద్దేశం ఉండాలి తప్ప ఇక్కడ అక్కర్లేదు. ఉన్న వాళ్ళ ఏడికి పోదాం, ఇక చదువు ఎటుపెట్టలేదు. సార్సు మాకు సార్సు లేరు, ఒక రూమ్స్ లేవు, చదివి ల్యాబ్లు ఉన్నాయి, ఏదో పురాతనంలో తెచ్చినవి పెట్టినవి ఉన్నాయి. అలా తీసుకున్న మెజర్మెంట్స్ అక్కడ రావు. ఏదో వేసుకోండి, 25 వేసుకోండి, 35 వేసుకోండి అని చెప్తారు. ఆ మెజర్మెంట్ తీసుకోండి. అంతలో విద్యార్థి మీకు ఫండ్స్ రావట్లేదా? మీ ఇంట్లో నుంచి అడుగుతట్లేగా ఫండ్స్ పెట్టుకోండి సార్, మా విద్యార్థులకు ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ లేవు సార్, మాకు కావాలి సార్ అని తీసుకోండి. అట్లా పెడతారు, వాళ్ళ దగ్గరికి పోతాయి. ఇన్స్ట్రుమెంట్స్ కావటం మీరు ఒకసారి వర్క్షాప్ ఓపెన్ చేసి చూడండి, పగిలిపోయిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అలా అట్లనే ఏ టైంలో ఏమైతే కూడా చెప్పలేము. ఆ వర్క్షాప్ అంటారు కానీ అలా పోవాలంటే ఫస్ట్ ఎప్పుడు బయటకు వస్తాం అనే ఉద్దేశమే ఉంటుంది తప్ప అలా నేర్చుకుందామనే ఉద్దేశమే ఉండదు. ఇక మన ఇప్పుడన్నా అధికారులు ఇంత చేసినందుకనే తీసుకోవాలి. ఇక తీసుకోకపోతే ఇక కష్టం. ఇక విద్యార్థులు రేపు ఎగ్జామ్స్ అన్నారు, ఇలా ఉద్దేశం రేపు పొద్దుగల వరకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఎగ్జామ్స్ రాస్తాం, లేదా ఎగ్జామ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాయలేం. ఏమొచ్చి ఎందుకు రాయాలి? సార్స్ వస్తారు రాసుకోవాలంటారు. ముందు బెంచ్ ఉన్నాను ఏంద్రా క్వశ్చన్ అని అడుగుతారు, వెనుక బెంచ్ ఉన్నాడు పట్టించుకోడా? వాడు విద్యార్థి కాదా? వాడు చదువుకోనికి రాలేదా? ఇది కామన్గా ఏదో డబ్బులు ఇవ్వడం సీట్ ఇవ్వలే కదా. 1 మంత్ చదువుకొని పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చినాం ఎందుకు? మీరు చెప్పేది ఏదో బోర్డ్స్ వస్తుంది వెనుక నుంచి వెళ్ళిపోవడానిక కాదు. మేము కూడా అంత ఏదో చదవాలి, మాకేం డబ్బులు ఉండి గవర్నమెంట్ కాలకి రాలే. మా డాడీ ఒక్కడు నెల మొత్తం చేస్తే మాకు ఇంట్లో నలుగురికి రాదు. మేము ఎందుకు ఇక్కడికి వచ్చినాం? ఏదో చదువుకోవాలి. ప్రైవేట్లో చేస్తే ఎన్నో 40,000, 50,000 కట్టడం మాకు ఇబ్బంది అయింది కాబట్టి మేము గవర్నమెంట్లోకి వచ్చినాం. ఇక్కడ కూడా అలానే ఉంది. బుక్స్ అడిగితే లైబ్రరీ ఉంది, లైబ్రరీ లైట్ లేసి ఉంటాయి. సార్ ఓపెన్ చేయాలి లైబ్రరీ. లైబ్రరీ ఎందుకు ఓపెన్ చేయాలి? బుక్స్ అడిగితే ఒకటే బుక్స్ ఇస్తామంటారు. బుక్స్ ఉన్నాక ఇవ్వడానికి ఏం కారణం? వాళ్ళకి ఇయ్యరు, అది కూడా ఇయ్యరు. మీరు చూడండి, బుక్స్ ఓపెన్ చేస్తారు అన్నట్టు కానీ బుక్స్ ఇయ్యరు. మేము పోయినాం సార్ మాకు బుక్కులు కావాలంటే ఒకటే బుక్ ఉంది, మేము ఇంకో బుక్ ఇవ్వమని చెప్తారు. ఎందుకు? బుక్స్ ఏమైనా ఆడు ఉండేదే చదువుకోవడానికి. మీరు దాచిపెడితే ఏంది ఉపయోగం? దానివల్ల జస్ట్ వాళ్ళ కోసమే చూస్తారు తప్ప విద్యార్థులు డెవలప్ కావాలి, మన తెలంగాణ డెవలప్ కావాలి, ఇండియాలో ఒక స్థాయి రావాలనే ఉద్దేశం అస్సలు లేదు. మేము బాగుపడితే చాలు, మా పిల్లలు బాగుపడితే చాలు, మేము ఏసీ కాలాల్లో తిరుగుతే చాలు అనే ఉద్దేశంతో తప్ప ఏం లేదు. ఇప్పుడన్నా అధికారులు ఇంత ఘనం చేసినందుకు వాళ్ళు చేసి మా కాలేజ్ మేము ఉండ భయపడకుండా వచ్చి చదువుకునే రోలు కావాలని మేము ఆలోచిస్తున్నాం. మేము ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి కష్టపడేది జూనియర్స్ అన్న జర ఫ్రీగా వచ్చి చదవాలని చూడాలని అనుకుంటున్నాం. ఇదే మాకు కేసీఆర్ గారికి ఒకటే నమస్కరిస్తున్నాం మేడం. ఒకసారి మీరు రండి, ఈ అధికారులు వేస్ట్. ఈ అధికారులు వస్తారు, పట్టించుకుంటారు, పట్టించుకోరు. మీ కేసీఆర్ గారు మీరు రండి, మా కాలేజ్ చూడండి. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి జిల్లాలో ఏదో ఒక సమస్య ఉంటుంది, కానీ ఇది మాకు దశల వారీగా 2 సంవత్సరాల నుంచి వస్తున్న సమస్య. అది మీరే వచ్చి పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇది మా విద్యార్థుల నుంచి ఒక విన్నపంగా చెప్పుకుంటున్నాం. ఏదో మీరు వస్తారు ప్రగతి భవన్కి రండి అంటారు, ప్రగతి భవన్లో ఎంతమంది వస్తారు? మేము కాలేజ్ మొత్తం ఒక 15 మంది, 2000 మంది ఉంటాం. వచ్చి పడతాం ఆ ప్రగతి భవన్లో, పట్టరు. ఇద్దరు ముగ్గురిని పిలిపించుకొని మాట్లాడి మేము పరిష్కరిస్తాం, ఏదో కుర్తాభక్తి కింద ఇంత ఇంత ఇస్తాము ఇంత మాటల్లో చెప్తారు, కానీ చేతుల్లో చేయరు. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. కేసీఆర్ గారు ఇకనైనా మీరు స్పందించి కాలేజ్కి ఎక్కువ నిధులు ఇచ్చి మీరు ఒకటే మీరే స్వయంగా వచ్చి మీరు చూడండి కాలేజ్ ఎట్లున్నదో. చాలా రకాల సమస్యలు ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? దానికి సరిపడే లెక్చరర్స్ ఉన్నారా? మీకు సక్రమంగా క్లాసెస్ జరుగుతున్నాయా?
మొత్తం ఇక్కడ 7 బ్రాంచెస్ ఉన్నాయి. కాకుంటే లెక్చరర్స్ అందరు కాంట్రాక్ట్ బేసిస్ పని తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కాదు, ఏదో వస్తున్నారు చెప్తున్నారు వెళ్తున్నారు, కానీ ఎన్నుకున్న విద్యార్థులకు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా బోర్డుల విషయానికి వస్తే వాళ్ళు ఏదో బోర్డు పైన రాస్తారు, అది ఎవరి విద్యార్థులు కనపడదు, వాళ్ళు చెప్పేది వినపడదు. ముందు నుంచి చెప్తారు కానీ మూడో బెంచ్ వరకు వినపడదు. స్టాఫ్ చూస్తే ఇలా ఉంది, బెంచెస్ చూస్తే బెంచెస్ ఎప్పటివో పురాతన లెక్క కనబడుతుంటాయి, ఇరిగి ఉంటాయి, కూర్చోడానికి సరిగ్గా ఉండదు. విద్యార్థులం ఎక్కున్నాం, బెంచెస్ తక్కువన్నాయి, అడ్జస్ట్ కావాలంటారు. మా సార్లను అడిగితే అడ్జస్ట్ కావాలి తెప్పిస్తామా అంటారు, కానీ అట్లాంటివి ఏం జరగట్లేదు ఇక్కడ. పాలిటెక్నిక్ అంటే అందరు టెక్నికల్ నాలెడ్జ్ అనుకుంటారు, తర్వాత ఎకనామికల్ బ్యాక్గా ఉన్న వాళ్ళు పాలిటెక్నిక్లో కొంచెం అన్న తగ్గి ఎకనామిక్గా ఉంటుందని వస్తారు. అది కాకుండా ఇక్కడ ఏంటంటే హాస్టల్ లేదు, ఇప్పుడు గర్ల్స్కి బయట ఉంటున్నారు. బయట అంటే 4000 పర్ మంత్, అట్లా 10,000 అంటే 40,000. ఆ 40,000 పెట్టి ప్రైవేట్లో చదువుకోవచ్చు కదా, ఉన్నూరులోనే ఇంటి దగ్గర చదువుకోవచ్చు కదా పేరెంట్స్ దగ్గర. ఇలా హాస్టల్కి ఎందుకు రావాలి? అదేంది ఇక్కడ హాస్టల్ ఓపెన్ చేస్తే పర్ మంత్ 1800 అనేది మాకు కొంచెం తగ్గుతుంది కదా, అలా హాస్టల్కి వస్తే మంచిగా ఉంటుంది కానీ మేము అనుకుంటున్నాం. అలాగే మాకు అసలు ఈసీకి అసలు ఫస్ట్ ఇయర్స్కి క్లాసే లేదు, డ్రాయింగ్ హాల్లో కూర్చుంటున్నాం. ఆ డ్రాయింగ్ హాల్లో బెంచెస్ అన్ని ఇరిగిపోయాయి, స్టూల్స్ మంచిగా లేవు, ఫ్యాన్స్ 12 ఉంటే అందులో 2-3 వర్క్స్ చేస్తున్నాయి, మిగతా ఏం లేవు, లైట్స్ లేవు. అసలు కొంతమంది సార్స్ చిన్న చెప్తారు, సార్ గట్టి చెప్పదంటే మీకు వినపడిపోతే క్లాస్ నుంచి వెళ్ళిపోండి, నాకైతే ఏం అబ్జెక్షన్ లేదని చెప్తున్నారు సార్స్ అంతేంటారు. మళ్ళీ ఇంకా కొన్ని క్లాసెస్ అయితే జరగట్లేదు, రేపు ఎగ్జామ్స్ అన్నారు స్పాట్ వాళ్ళు, 2-3 డేస్ 1 వీక్ అయింది వాళ్ళకి రేపు ఎగ్జామ్స్ అంటే వాళ్ళు నోట్బుక్స్ రాసుకోలేదు, క్లాసెస్ వినలేదు, రేపు వాళ్ళు ఎలా రాస్తారు? మేమైనా కానీ ఫస్ట్ కౌన్సిలింగ్, మాకే ఇంకా చాలా సిలబస్ రాలేదు, మాకే ఇంకా ఏం అర్థం కాలేదు, మేమే రేపు ఎగ్జామ్స్ రాయలేకపోతుందంటే స్పాట్ వాళ్ళు స్లైడింగ్ వాళ్ళు ఎలా రాస్తారు? మరి ఒకసారి మరి ప్రిన్సిపల్ని కలిసి ప్రయత్నం చేయలేదా మరి ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు? హెచ్ఓడి సార్ని వాళ్ళని అడిగాం, అయినా కానీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటాను కానీ ఏం చేయట్లేదు. ఇంకా ఇతర జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాము, మంత్లీ ఒక 4000 హాస్టల్కే పెట్టాలి, మిగతా ఖర్చులు చూసుకుంటే ఒక 5000 వరకు అవుతాయంటున్నారు. మరి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది మీకు, అది ఎలా ఎంత అంటే ఇబ్బంది అనిపిస్తుందా, ఏ రకంగా ఉంది, హాస్టల్ వస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది? యాక్చువల్లీ మేము ఇక్కడే ఉంటాము, మాది స్పాట్ అని, కానీ మాకు సడన్గా ఎగ్జామ్స్ అని చెప్పారు. మేము ఇవాళకి నేను వచ్చి 1 వీక్ ఎగ్జాక్ట్లీ, ఒక నోట్స్ నాది సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు, నాదే కాదు ఇంకా సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళది కూడా అవ్వలేదు. ఈ స్పాట్ వాళ్ళను వెనకాల వేసేయడము, సెకండ్ ఫేజ్ స్పాట్ మళ్ళీ ఎందుకు పెట్టారు? ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళకే క్లాసెస్ చెప్తే అయిపోతుంది కదా, మళ్ళీ మాకు స్పాట్లో వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. సరే మేము తర్వాత క్లాసెస్ చెప్తా అంటారు, తర్వాత సరిగ్గా క్లాసెస్ చెప్పరు, ఆ ఉన్న క్లాసెస్నే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మళ్ళీ మాకు ఇప్పుడు సడన్గా వచ్చిన వాళ్ళకి కూడా స్పాట్లో వచ్చిన వాళ్ళకే కానీ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి కానీ ముందు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వాళ్ళ టైమింగ్స్ ఎప్పుడైతే ఉందో రికార్డ్స్ సబ్మిట్ చేయడం కానీ డ్రాయింగ్ సబ్మిట్ ఆ టైంకి మీరు సబ్మిట్ చేయాలి, చేస్తే చేయండి, లేకపోతే ఇంటర్నల్లో మార్క్స్ కట్ అని అంటున్నారు. ఈవెన్ క్లాసెస్ కూడా మాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు, ఏదైనా ఈవెన్ కొంతమంది సార్స్ సరిగ్గా చెప్పారు వినిపించట్లేదు సార్ అని చెప్పినా ఏదో మీకు వినిపిస్తే వినండి, లేకపోతే లేదు అది మీ ఇష్టం, వినకపోతే మీ కర్మ. అలానే ఈ వాటర్ ఫెసిలిటీ అవన్నీ, డ్రింకింగ్ వాటర్ కూడా సరిగ్గా లేదు, డ్రింకింగ్ వాటర్ లేకపోవడం వల్ల ఇక్కడ మొన్న ఒక వాటర్ తీసుకొని తాగితే మొత్తం త్రోత్ ఇన్ఫెక్షన్, కంప్లీట్ త్రోత్ ఇన్ఫెక్షన్. వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, వాష్రూమ్స్ అస్సలు క్లీన్గా లేవు, బెంచెస్ అస్సలు బాగాలేవు, ఈవెన్ క్లాస్లో ఫ్యాన్స్ లేవు. ఆ ఫ్యాన్స్ లేకపోవడంతో ఆ స్వెట్ అక్కడే కాన్సన్ట్రేషన్ పోతుంది, క్లాస్ వినలేకపోతున్నాము. ఇంకా నేను వచ్చింది 1 వీక్ అయినా చాలా ప్రాబ్లమ్స్ చూశాను ఈ కాలేజ్లో. టాప్ 2 అంటారు కానీ అనలేం మనం టాప్ 2 దీన్ని. ఇక్కడ ఈ కాలేజీలో హాస్టల్కి సంబంధించి కావచ్చు, క్లాసెస్కి సంబంధించి కావచ్చు, చాలా రకాల సమస్యలు ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు. మరి ఆ సమస్యల గురించి ప్రిన్సిపల్ని అడిగే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ప్రిన్సిపల్ ఆన్ లీవ్ అని చెప్తున్నారు, మరి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యార్థులు చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారండి, అక్కడ హాస్టల్ కావచ్చు క్లాసెస్ కావచ్చు, చాలా పురాతనమైన భవనాలు ఉన్నాయి, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ వస్తున్నారు, వాళ్ళు చెప్పేది మాకు సరిగ్గా అర్థం కావట్లేదు, వాళ్ళ సబ్జెక్ట్ లేని వాళ్ళు ఉన్నారు, మేము ఎలా చదువుకునేది ఎలా అని వాళ్ళంతా అంటున్నారని మీరేమంటారు? ఈ విషయాల్లో కొన్నిటిని కాలేజీ విషయాలు అయితే నేను మాట్లాడగలను, కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ గురించి నాకు మాట్లాడే అర్హత లేదు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ రిక్రూట్ చేసింది మేము కాదు, ద గవర్నమెంట్ హ్యాస్ రిక్రూటెడ్. ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఇంత మంచిగా వచ్చే రిజల్ట్స్ మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. రిజల్ట్స్ ఎలా వస్తున్నాయండి? గత 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారు, ఎప్పుడు కూడా less than 90%, ఎప్పుడు కూడా 90కి తక్కువ ఎక్కడ రావట్లేదు, మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈ సంవత్సరం థర్డ్ ఇయర్ రిజల్ట్స్ స్టేట్ 10 ర్యాంక్స్లో మాది కూడా ఉంది,
అనాలిసిస్లో. బట్ ఈ అభియోగం అయితే సరైంది కాదు, ఇది కరెక్ట్ కాదు. కాంట్రాక్ట్ చాలామంది పిల్లలు ఏం చెప్తున్నారంటే అసలు క్లాసెస్ ఎక్కువ జరగనే జరగవు, వచ్చినప్పుడు ఒకేసారి వచ్చి ఒక గంటలోనే చాలా చాప్టర్స్ అప్పటికప్పుడు ఏదో చెప్పేసాం అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మేము బయట ట్యూషన్స్కి వెళ్లాల్సి వస్తుంది, ఒక 4-5 thousand ఖర్చు పెట్టుకొని ట్యూషన్స్కి వెళ్లాల్సి వస్తుంది అంటున్నారండి. ఇది కూడా అబద్ధం అండి, ఎందుకంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నార్మల్గా వాళ్ళు ఈ సెట్ కోచింగ్కి వెళ్తుంటారు, ఇది నాట్ రెగ్యులర్ కోచింగ్. ఈ సెట్ కోచింగ్ ఇక్కడ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదండి. మరి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి ఇంతవరకు లేదండి. ఎంసెట్ కోచింగ్ కానీ ఐఐటి కోచింగ్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో ఉండవు. కాకపోతే అదే విధంగా చెప్తాం కానీ పర్టికులర్గా మాది అకాడమిక్ కాబట్టి మా కరికులం కంప్లీట్ అవ్వాలి, మా పిల్లలు పరీక్షలు రాసి ఈ సర్టిఫికెట్స్ తీసుకురావా కాబట్టి ఆ విధంగానే మేము టీచ్ చేస్తాము. బట్ అయ్యే వాళ్ళు ఈ కోచింగ్ అనేది అదర్ యాక్టివిటీ కింద వాళ్ళు బయట తీసుకుంటుంటారు, అది వాస్తవమే. ఫైనల్ ఇయర్ వాళ్ళందరూ కూడా ఈ సెట్ కోచింగ్కి వెళ్తుంటారు. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఒకటి శాంక్షన్ అయింది, అది కన్స్ట్రక్షన్ అవుతుంది. అదైతే ఇప్పుడున్న హాస్టల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా హాస్టల్కి షిఫ్ట్ అయిపోతారు. అంటే చాలామంది పిల్లలు ఏం చెప్తారంటే ఇలా కేటగిరీ వైజ్ అంటే ఒక బీసీ ఎస్సీ అనే అలా కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ హాస్టల్ ఇస్తే బాగుంటుంది, మేమంతా చాలా పూర్ కాబట్టి ఎకనామికల్ కానీ చెప్తున్నారు, దానికోసం ఏమైనా చేయొచ్చండి? ఎస్సీ హాస్టల్ అని పేరు పెట్టిన తర్వాత వేరే వాళ్ళని ఎవరిని అలౌ చేయరండి, అది ఇదైతే గవర్నమెంట్ పాలసీ, దాని గురించి నేనేం మాట్లాడలేదు. అందరం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి హాస్టల్ ఫెసిలిటీ అందరం కోరుకుంటున్నాము. అయితే లాస్ట్ ఇయర్ వరకు 300 సీట్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం 180 మార్చేశారు, చాలా తగ్గించేశారు, దానివల్ల చాలా ప్రాబ్లంగా ఉంది అంటుందండి పిల్లలు అంటున్నారు. మరి మీరేమంటారు? ఆ బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్ మేనేజ్మెంట్ హాస్టల్ అనేది 65 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనం అండి. ఇది ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్ లీకేజ్తో కూలుతుంది, ఎనీ టైం అది కూడా కూలొచ్చు. అసలు గవర్నమెంట్ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం అలాంటి ఓల్డ్ బిల్డింగ్స్ని కూలగొట్టాలి. అయినప్పటికీ దాంట్లో మరి దూరం నుంచి వస్తున్న విద్యార్థులను గురించి పట్టించుకోవటం మూలంగానే ఆ కింద ఫస్ట్ ఫ్లోర్లో కొంతమందికి అకామిడేషన్ ఇచ్చి రన్ చేస్తున్నాము. పైన ఇచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ఎలాంటి అనర్థం జరిగినా మరి మళ్ళీ మేమే బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఎవరిని కూడా ఉండనీయకుండా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్నే అకామిడేషన్ ఇచ్చాం. జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ అంటే రాష్ట్రంలోనే రెండో కాలేజ్ కానీ సమస్యలో మాత్రం నెంబర్ 1 ఉందని చెప్తున్నారు. అటు హాస్టల్ చూసుకుంటే అది సరిగా లేదు, ఇటు క్లాసెస్ చూసుకుంటే అసలు సరిగా జరగడమే లేదు. ఎవరికి చెప్పినా సరే మా పరిస్థితిని పట్టించుకున్న నాదురి లేడంటూ వీళ్ళంతా అంటున్నారు. రోజు రోజుకి చూసుకుంటే సీట్స్ కూడా తగ్గించేస్తున్నారు, ఎన్నో ఆశలతో ఇతర జిల్లాల నుంచి వస్తున్నాము, హాస్టల్ వసతి బాగుంటే బాగుంటుంది, అలాగే క్లాస్ రూమ్స్లో లెక్చరర్స్ కూడా సరిగా చెప్పట్లేదు, పాఠాలు సరిగా చెప్తే మా ఆశలు మా కోరికలు మా తల్లిదండ్రుల కోరికలు మేము తీర్చిన వారం అవుతాము, మేము వృద్ధిలోకి వస్తామని వీళ్ళంతా చెప్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి, కొంచెం దృష్టి పెడితే చాలా సమస్యలన్నీ తీర్చడం అధికారులకు పెద్ద కష్టమే కాదని వీళ్ళంతా అంటున్నారు. ఇది ఇవాళ పంచాయతీ కార్యక్రమం.